Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Ayyanna Patrudu Yatram, Jagan Adhikaram, Apatevarakenata. APCMga Jagan Adhikaramloki Vachi, Ennallu Ayindi Ante, Tadumukona Avasaram Ledu, Javabu Takkuna Dorukutundi. దీనికి బుర్రలు కూడా ఎవరూ పాడు చేసుకునే అవసరం లేదు. ఎందుకంటే జగన్ కుర్చీ ఎక్కిన దగ్గర నుంచి ప్రతిరోజు లెక్కలేస్తున్న పార్టీ ఒకటి ఉంది, అదే టీడీపీ. జగన్ నెల రోజులు పూర్తి చేశారు. 6 నెలలు పాలన సాగింది. ఏడాదిలో ఆయన ఏం చేశారు? 2 ఏళ్ల ఏలుబడిలో ఏం వెలగబెట్టారు? 3 ఏళ్ళు అవుతున్నా అభివృద్ధి ఉందా? ఇలా తమ్ముళ్ల భారీ ప్రకటనలతో ఏపీలో జగన్ సీఎంగా ఎన్నాళ్లుగా పనిచేస్తున్నారు అనేది రాజకీయాల మీద ఆసక్తి పెద్దగా లేని వారికి కూడా తెలిసిపోతుంది. ఇక జగన్ ఎన్నాళ్ళు అధికారంలో ఉంటారు అంటే ఇది కూడా సామాన్యుడికి టక్కున చెప్పలేని ప్రశ్నే. అయితే 5 ఏళ్ళు పదవి కాబట్టి 2 ఏళ్ళు అని ఉజ్జాయింపుగా ఎవరైనా చెబుతారు. కానీ టీడీపీ మాత్రం అంత సీన్ లేదంటోంది. 2024లో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగితే మరి 2 ఏళ్లకు పైగా టైం ఉంటుంది కదా. అంటే అలా కాదమ్మా అంటున్నారు పొలిటికల్గా తలపండిన మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు. జగన్ చేతిలో నికరంగా పవర్ ఉండేది కేవలం 12 నెలలు మాత్రమే అని ఆయన అంటున్నారు. జగన్ తాను ఏపీకి శాశ్వతంగా ఏలికగా ఉంటానని జబర్దస్త్ చేస్తున్నారని ఆయన మండిపడుతున్నారు. నోరు విప్పి నిజాలు చెప్పే విపక్షాల మీద కేసులు పెట్టి మరీ ఇబ్బంది పెడుతున్నారు. కక్షగట్టి మరీ రెస్ట్ చేయాలని చూస్తున్నారని అయ్యన్న ఫైర్ అయ్యారు. అయితే జగన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే తన చేతిలో అధికారం మరో 7 ఏళ్ళు మాత్రమే ఉంటుందని ఆయన అసలు నిజం చెప్పుకొచ్చారు. 2023 మే తరువాత 7 ఏళ్ళు మిగిలి ఉన్నా లాస్ట్ ఇయర్ ఏ అధికారి జగన్ మాట వినరని, ఆఖరుకు పోలీసులు కూడా వినరంటే వినరని అనుభవపూర్వకంగా ఆయన చెప్పుకొచ్చారు. అందువల్ల అధికారం తన చేతిలో ఉందని మెడిసిపడకుండా జగన్ 4 మంచి పనులు ఎలా చేయాలా అని ఆలోచించాలని ఆయన కోరారు. తన ఇంటి మీదకు వచ్చి అరెస్టు చేయాలని పోలీసులు టైం వేస్ట్ చేసుకున్నారని ఆయన సెటైర్లు వేశారు. దానికి బదులుగా విశాఖ ఏజెన్సీలో అక్రమంగా జరుగుతున్న మైనింగ్ మీద తమ ప్రతాపం చూపించాలని, అడ్డగోలుగా తవ్వుతున్న రంగురాళ్ల దందాలను ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసుల వద్ద ఈ అక్రమాల వివరాలు లేకపోతే తాను ఇస్తామని కూడా ఆయన అంటున్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని జగన్ ఏపీలో పాలన చేస్తున్నారని, అయితే అధికారం చేతిలోది చాలా జోరుగానే కరిగిపోతోంది అన్న దానిని ఆయన గుర్తెరగాలని అయ్యన్న హెచ్చరించారు. మొత్తానికి జగన్ కేవలం 7 ఏళ్ళు మాత్రమే సీఎం అని అయ్యన్న అనేస్తున్నారు. ఒక విధంగా ఇది వైసీపీ నేతలను కలవరపెట్టే విషయమే మరి.